ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 16th క్లాస్ గురించి చూద్దాం. మీరు ఒకవేళ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్ అన్నీ చూడాలి అనుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి క్లాసెస్ వైజ్గా చూడండి. అలాగే మల్టీమీడియాకి సంబంధించిన చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఆ వీడియో లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కస్సలు టైం వేస్ట్ చేయొద్దు, 16th క్లాస్లోకి వెళ్దాం. 16th క్లాస్ వచ్చేటప్పటికి ఇక్కడ టెస్ట్ టూల్ ఉంది, ఈ టెస్ట్ టూల్ గురించి చూద్దాం. ఈ టెస్ట్ టూల్ మనం యూజ్ చేయాలి అంటే ఒక న్యూ కాంపోజిషన్ తీసుకోవాలి. ఇక్కడ క్రియేట్ న్యూ కాంపోజిషన్ మీద క్లిక్ చేసి ఒక కాంపోజిషన్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ మనం ఈ టెస్ట్ టూల్లోకి వెళ్ళామంటే ఇక్కడ మనకి 2 టూల్స్ ఉంటాయి, హారిజంటల్ టైప్ టూల్, వెర్టికల్ టైప్ టూల్. మనకి హారిజంటల్ టైప్ టూల్ వచ్చేటప్పటికి మనకి ఎక్స్ యాక్సిస్ అంటే సైడ్కి, వెర్టికల్ టైప్ టూల్ వచ్చేటప్పటికి మనకి వై యాక్సిస్ అంటే పైనుంచి కిందకి. ఈ 2 టూల్స్కి షార్ట్ కట్ కంట్రోల్ టీ. సపోజ్ మీరు ఏ టూల్ మీద ఏమో ఉండి కంట్రోల్ టీ అనగానే హారిజంటల్ టైప్ టూల్ సెలెక్ట్ అవుద్ది, మళ్ళీ కంట్రోల్ టీ అనగానే వెర్టికల్ టైప్ టూల్ సెలెక్ట్ అవుద్ది, మళ్ళీ మీరు హారిజంటల్ టైప్ టూల్ మీదకి రావాలి అంటే కంట్రోల్ టీ. చూడండి, ఇలా మనం టైప్ చేయడం చేయడం మనకి లేయర్స్ ప్యానల్లో ఈ టెస్ట్కి సంబంధించిన ఒక లేయర్ అనేది యాడ్ అయిపోద్ది. అంటే మీరు ఇదే టెస్ట్లో టైప్ చేస్తే మీకు ఇదే లేయర్లో రన్ అవుద్ది. అదే మీరు ఈ టెస్ట్లో టైప్ చేయకుండా సపరేట్గా క్లిక్ చేసి మళ్ళీ టైప్ చేశారంటే చూసారు కదా ఇంకో లేయర్ యాడ్ అవుద్ది. మీరు ఏది టైప్ చేస్తారో ఆ నేమ్ ఇక్కడ కనబడుద్ది, చూసారు కదా. చూడండి కంట్రోల్ జెడ్ అంటున్నా. చూడండి అలాగే మనం ఇక్కడ వెర్టికల్ టైప్ టూల్ ఉంది కదా, దీని గురించి కూడా చూద్దాం. చూడండి వెర్టికల్ టైప్ టూల్ క్లిక్ చేసి మనం టైప్ చేస్తే మనకి టెస్ట్ అనేది పైనుంచి కిందకు వచ్చింది. అలాగే మనకి హారిజంటల్ టైప్ టూల్కి ఏం ప్రాపర్టీస్ ఉంటాయో వెర్టికల్ టైప్ టూల్కి కూడా అది ఏ ప్రాపర్టీస్ రన్ అవుతాయి. చూడండి నెక్స్ట్ ఈ టెస్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ మనకి రైట్ సైడ్ ఉంటాయి, క్యారెక్టర్, అలైన్, అలాగే కింద మనకి పారాగ్రాఫ్ కూడా ఉంటుంది. ఈ 3 మనం టెస్ట్కి యూస్ చేస్తాం. సపోజ్ మీకు ఈ ఆప్షన్స్ రైట్ సైడ్ కనబడలేదు అనుకోండి, విండోలో చూడండి అలైన్, అలాగే క్యారెక్టర్, అలాగే పారాగ్రాఫ్ ఇక్కడ మార్కులు పెట్టుకున్నారంటే మనకి రైట్ సైడ్ యాడ్ అవుతాయి. చూడండి అలాగే మనం ఈ టెస్ట్ టైప్ చేయగానే ఇక్కడ ఒక లేయర్ యాడ్ అయింది కదా, ఈ లేయర్ ఓపెన్ చేసామంటే ఇక్కడ దానికి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ మనకి టెస్ట్ ఉంది, ట్రాన్స్ఫార్మ్ ఉంది. ఈ ట్రాన్స్ఫార్మ్ మనకి తెలిసిందే కదా, మనం ఒక వీడియో ఫైల్ తీసుకున్నా, జేపీజీ ఫైల్ తీసుకున్నా, ఇక్కడ యాంకర్ పాయింట్, పొజిషన్, స్కేల్, రొటేషన్, ఒపాసిటీ ఇవన్నీ యూస్ చేసి మనం యానిమేషన్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఈ ట్రాన్స్ఫార్మ్ గురించి నేను ఆల్రెడీ సపరేట్గా క్లాస్ చెప్పాను, ఈ క్లాస్ చూడాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి టెక్స్ట్. చూడండి ఈ టెక్స్ట్ పక్కన యానిమేట్ అనే ఒక ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారంటే చూడండి ఈ యానిమేట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసి మనం టైటిల్ యానిమేషన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి దీని గురించి నేను సపరేట్గా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఫస్ట్ మనం ఈ ఆప్షన్స్ చూద్దాం. టెస్ట్ ఓపెన్ చేసామనుకోండి, ఈ టెస్ట్లో మళ్ళీ మనకి సోర్స్ టెస్ట్, పాత్ ఆప్షన్స్, మోర్ ఆప్షన్స్. చూడండి ఈ సోర్స్ టెస్ట్ గురించి, పాత్ ఆప్షన్స్ గురించి, మోర్ ఆప్షన్స్ గురించి ఈరోజు క్లాస్లో లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న క్యారెక్టర్, అలైన్, అలాగే పారాగ్రాఫ్ గురించి చూద్దాం. చూడండి ఫస్ట్ మనం క్యారెక్టర్ గురించి చూద్దాం, మనకి రైట్ సైడ్ క్యారెక్టర్ ఉంది కదా దీని గురించి చూద్దాం. చూడండి ఇక్కడ మనకి ఫాంట్స్ ఉంటాయి, ప్రెజెంట్ మనం యూజ్ చేస్తున్న ఫాంట్ టైమ్స్ న్యూ రోమన్. ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయండి. సపోజ్ ఇక్కడ రాక్ వెల్ అని ఉంది కదా, ఇది యూజ్ చేశాను. దీని కింద మళ్ళీ మనకి రెగ్యులర్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేశానంటే రెగ్యులర్, ఇటాలిక్, బోల్డ్, బోల్డ్ ఇటాలిక్. చూడండి ఈ ఆప్షన్స్ అన్నీ మనకి ప్రతి ఫాంట్కి రావండి, మనకి ఫాంట్ను బట్టి ఇందులో ఆప్షన్స్ అనేవి ఎక్కువ రావచ్చు, అలాగే తక్కువ రావచ్చు. చూడండి సపోజ్ ఇంకో ఫాంట్ మారుస్తున్నా, చూడండి ఎంటీ ఎక్స్ట్రా, ఇది ఓపెన్ చేసామంటే ఇక్కడ మనకు ఓన్లీ రెగ్యులర్ ఒకటే ఉంది. ఇలాగా మనకి ఫాంట్ను బట్టి కింద ఉన్న ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతాయి. చూడండి ఈ ఫాంట్ తీసుకున్నా, నెక్స్ట్ కిందది ఓపెన్ చేసామంటే దీనికి మళ్ళీ మనకి 4 ఆప్షన్స్ రన్ అవుతున్నాయి. మనకి రెగ్యులర్ అంటే మనం ఫాంట్ ఎలా తీసుకున్నామో అలా కనబడుద్ది, అదే మనం ఇటాలిక్ అన్నాం అంటే మన ఫాంట్ లైట్గా బెండ్ అవుద్ది, అదే మనం బోల్డ్ అన్నాం అంటే మన ఫాంట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా కనబడుద్ది.
చూడండి నెక్స్ట్ అలాగే బోల్డ్ ఇటాలిక్ మనకి రెండు కలిపి రన్ అవుతాయి. ఇక్కడ ఉన్న బోల్డ్ ఇటాలిక్ రెండు ఎట్ ఏ టైమ్ యాడ్ అవుతాయి. చూడండి ఇక్కడ నేను రెగ్యులర్ పెడుతున్నా. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ టెస్ట్ కలర్ మార్చాలనుకోండి, ఇక్కడ మనకి ఫిల్ కలర్ ఉంటుంది అలాగే స్ట్రోక్ కలర్ ఉంటుంది. సపోజ్ నాకు ఫిల్ కలర్ వచ్చేటప్పటికి చూడండి పింక్ పెట్టాను అనుకోండి, పింక్ లో చేంజ్ అవుద్ది. ఇలాగ మనం ఫిల్ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చూడండి అలాగే మీరు ఈ టెస్ట్ కి స్ట్రోక్ కూడా అప్లై చేయాలనుకోండి, కింద మనకి ప్రెజెంట్ స్ట్రోక్ అయితే డిజిబుల్ లో ఉంది, స్ట్రోక్ మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన కలర్ అప్లై చేయొచ్చు. చూడండి మనకి రెడ్ కలర్ లో స్ట్రోక్ యాడ్ అయింది. ఇక్కడ మీరు స్ట్రోక్ విత్ పెంచుకున్నారంటే క్లియర్ గా కనబడుద్ది. చూసారు కదా నాకు అసలు ఫిల్ కలర్ వద్దు, ఓన్లీ స్ట్రోకే రన్ అవ్వాలి అంటే మనం ఫిల్ కలర్ ను కూడా హైడ్ లో పెట్టచ్చు. చూడండి ఇక్కడ క్లిక్ చేయడం చూసారు కదా మనకి కలర్ పోయి మనకి ఓన్లీ స్ట్రోక్ ఒకటే రన్ అవుతుంది. మళ్ళీ మీకు నార్మల్ గా వచ్చేవాలి అంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తారు, కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే అన్నారంటే నార్మల్ గా రన్ అవుద్ది. అదే మీరు స్ట్రోక్ తీయాలి అన్నా ఈ స్ట్రోక్ మీద డబుల్ క్లిక్ చేస్తారు, ఇక్కడ నో స్ట్రోక్ కలర్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేశారంటే స్ట్రోక్ అనేది రిమూవ్ అయిపోద్ది. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఐ డ్రాపర్ టూల్ ఉంటుంది, ఈ ఐ డ్రాపర్ టూల్ యూస్ చేసి మనకి నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి సపోజ్ నాకు ఈ కలర్ రావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేశానంటే ఆ కలర్ స్ట్రోక్ అనేది రన్ అవుతుంది. ఇది మనకి స్ట్రోక్ ఎందుకు రన్ అవుతుంది, మనకి పైన ఏది ఉందో దానికి అప్లై అవుతుంది. సపోజ్ మీకు ఫిల్ కలర్ పైకి రావాలనుకోండి, ఫిల్ కలర్ మీద డబుల్ క్లిక్ చేయండి, ఇక్కడ మీరు ఐ డ్రాపర్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేశారంటే మనకి ఆ కలర్ అనేది ఫిల్ కలర్ కింద చేంజ్ అవుద్ది. చూడండి నార్మల్ కలర్ పెడుతున్నా, ఇక్కడ యెల్లో తీసుకుంటుంది. చూడండి అలాగే మీకు ఇక్కడ ఉన్న ఫిల్ కలర్ నాకు స్ట్రోక్ కలర్ కింద చేంజ్ అవ్వాలి, స్ట్రోక్ కలర్ ఫిల్ కలర్ కింద చేంజ్ అవ్వాలనుకోండి, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. చూడండి స్వాప్ ఫిల్ అండ్ స్ట్రోక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మనకి ఫిల్ కలర్ స్ట్రోక్ అప్లై అవుద్ది, స్ట్రోక్ కలర్ ఫిల్కి అప్లై అవుద్ది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి, సెట్ టు బ్లాక్, సెట్ టు వైట్. సపోజ్ మీరు సెట్ టు బ్లాక్ మీద క్లిక్ చేశారంటే మనకి ఫ్రంట్ ఏముంది ఫిల్ కలర్ ఉంది, ఫిల్ కలర్ బ్లాక్లో చేంజ్ అయిపోయింది. అదే వైట్ మీద క్లిక్ చేశారంటే వైట్ కలర్ చేంజ్ అవుద్ది. అలాగే మీరు స్ట్రోక్ అప్లై చేయాలి అన్నా స్ట్రోక్ మీద డబుల్ క్లిక్ చేస్తారు, ఇక్కడ ఉన్న కలర్లు అనేవి అప్లై చేసుకుంటారు. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు టెస్ట్ సైజు పెంచాలి అంటే ఇక్కడ మీరు సైజు పెంచుకోవచ్చు, సైజు తగ్గించాలి అన్నా ఇక్కడే మనం సైజ్ అనేది తగ్గిస్తాం. చూడండి అదే మీరు షార్ట్ కట్ యూస్ చేయాలి అంటే ఫస్ట్ మనం టెస్ట్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి చూడండి స్పేస్ బార్ పైన గ్రేటర్ దెన్ లెస్ దెన్ బటన్స్ ఉంటాయి, గ్రేటర్ దెన్ అన్న ఉంటే మనకి టెస్ట్ సైజ్ పెరుగుద్ది, లెస్ దెన్ అన్న ఉంటే టెస్ట్ సైజ్ తగ్గుద్ది. చూడండి ఇక్కడ మీరు టైప్ చేసి అయినా మనం సైజ్ అనేది పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ సెట్ ద లీడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది ఎలా యూజ్ అవుద్దంటే చూడండి దీనికోసం టెస్ట్ అనేది టూ లైన్స్ లో ఉండాలి, టూ లైన్స్ లో చేంజ్ చేసుకున్నా. చూడండి టెస్ట్ సెలెక్ట్ చేసుకొని చూడండి ఇక్కడ మీరు ఇంక్రీజ్ చేశారనుకోండి మనకి లైన్ కి స్పేస్ ఎంత కావాలి. చూడండి మనం ఎక్కువగా పారాగ్రాఫ్ లో యూజ్ చేస్తాం, ఇలాగ మీకు స్పేస్ ఎంత కావాలి అన్నది సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇది నార్మల్ గా ఆటోలో పెడుతున్నా. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కర్నింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది మనకి ఎలా యూజ్ అవుద్దంటే చూడండి కల్సర్ టూ క్యారెక్టర్స్ మధ్యలో పెట్టండి. చూడండి ఇలా పెట్టడం ఇది మనకి హైలైట్ అవుద్ది. ఇక్కడ మనకి పర్సంటేజ్లు ఉంటాయి, -75 అన్నారంటే దగ్గరకు మూవ్ అవుద్ది, అదే మీరు 200 అన్నారు అనుకోండి మనకి ఎంత స్పేస్ వచ్చింది. చూడండి ఇది మనకి ఎక్కువగా యూజ్ అవ్వదు. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మన టెస్ట్ విత్ పెరగాలనుకోండి, ఇక్కడ మనం విత్ పెంచుకోవచ్చు. చూసారు కదా మనకి లెటర్కి మధ్యలో స్పేస్ అనేది పెరుగుతుంది. అలాగే మీరు దగ్గరికి కావాలి అన్న మైనస్ చేసుకుంటారు. చూడండి మనకి టెస్ట్ అనేది దగ్గరికి కర్స్ అవుతుంది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రోక్ విత్, ఈ స్ట్రోక్ విత్ ఏంటంటే మనం ఇక్కడ స్ట్రోక్ ఏ కలర్ అప్లై చేసాం, రెడ్ కలర్ అప్లై చేసాం, మనకి ఎంత చొప్పున రన్ అవుతుంది, 3 pixels చొప్పున రన్ అవుతుంది. స్ట్రోక్ విత్ పెంచాలంటే ఇక్కడ పెంచుకుంటాం. చూడండి ఎక్కువ పెంచామంటే మొత్తం మనకి స్ట్రోక్ ఒకటే కనబడుతుంది, తగ్గించామంటే స్ట్రోక్ అనేది మైనస్ అవుద్ది. నెక్స్ట్ ఈ స్ట్రోక్ కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయండి, స్ట్రోక్ ఓవర్ ఫిల్. అదే మీరు ఫిల్ ఓవర్ స్ట్రోక్ అన్నారు అనుకోండి, ఫిల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చుద్ది, స్ట్రోక్ అనేది తగ్గుద్ది. చూసారు కదా మనకి ఫిల్ అనేది హైలైట్ గా కనబడుతుంది. అదే మీరు స్ట్రోక్ ఓవర్ ఫిల్ అన్నారంటే మనకి స్ట్రోక్ హైలైట్ అయి ఫిల్ అనేది తగ్గుద్ది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి వెర్టికల్ స్కేల్, ఇది యూజ్ చేసి మనం వెర్టికల్ అంటే ఏంటి, వై యాక్సిస్, వై యాక్సిస్ లో
స్కేల్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి హైట్ ఒకటే అప్లై అవుద్ది, విత్ అసలు మనకి ఏమి చేంజ్ అనేది కనబడదు. అలాగే తగ్గించాలి అంటే 100 కన్నా తక్కువ పెట్టారంటే మనకి హైట్ అనేది తగ్గిపోద్ది. నెక్స్ట్ అలాగే ఇక్కడ హారిజంటల్ స్కేల్ ఉంటుంది, ఇది మనకి సైడ్ కి. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ బేస్ లైన్ షిఫ్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఎలా యూజ్ అవుద్దంటే చూడండి, ఒక్క లెటర్ వరకు సైజ్ పెంచుకుంటున్నా, కంట్రోల్ షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి గ్రేటర్ దెన్. ఇప్పుడు మిగతా ఉన్న టెస్ట్ అంతా సెలెక్ట్ చేసుకొని ఇది అప్లై చేద్దాం. చూసారు కదా, మనకి న్యూస్ పేపర్ లో చూస్తాం ఫస్ట్ లెటర్ పెద్ద లెటర్ ఉంటుంది, ఆ పెద్ద లెటర్ కి మనకి టెస్ట్ ఎలా రావాలి అన్నది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి టుస్మి ఆప్షన్, ఇది మనకి ఎలా యూజ్ అవుద్దంటే మనకి పారాగ్రాఫ్ లో టెస్ట్ మనకి ఎక్కువ అయిపోయి సెట్ అవ్వట్లేదు అనుకోండి, ఈ టైంలో మనం టెస్ట్ అనేది లైట్ గా కర్స్ చేసుకోవచ్చు. చూడండి టెస్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ మీరు కర్స్ చేయాలి అంటే 100 పెట్టారనుకోండి, మనకి టెస్ట్ అనేది దగ్గర కర్స్ అవుద్ది, నార్మల్ అయితే 0. సపోజ్ మనకు ఒక 50 సరిపోద్ది అంటే 50 సెట్ చేసుకుంటాం. చూడండి నార్మల్గా 0 పెడుతున్నాను. చూడండి నెక్స్ట్ కింద ఆప్షన్స్ ఉన్నాయి, వీటి గురించి కూడా చూద్దాం. ఇది వచ్చేటప్పటికి ఫాక్స్ బోల్డ్, నేను ఆల్రెడీ బోల్డ్ గురించి చెప్పా కదా, మన లెటర్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్గా కనబడతాయి. నెక్స్ట్ అలాగే ఫాక్స్ ఇటాలిక్, ఇది మనకి టెస్ట్ కొంచెం బెండ్ అయినట్టుగా రన్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్ క్యాప్స్, చూడండి ఇక్కడ ఉన్న లెటర్లన్నీ క్యాపిటల్ లెటర్స్లోకి చేంజ్ అయిపోతాయి. చూసారు కదా, ప్రతి లెటర్ క్యాపిటల్ లెటర్లోకి చేంజ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్మాల్ క్యాప్స్, చూడండి ఇది కూడా క్యాపిటల్ లెటర్స్ రన్ అవుతాయి, కానీ ఫస్ట్ లెటర్ వరకు క్యాపిటల్గా పెద్ద సైజులో కనబడతాయి, మిగతా అన్ని క్యాపిటల్ లెటర్లే ఉంటాయి కానీ సైజ్ తగ్గుతాయి. చూసారు కదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి సూపర్ స్క్రిప్ట్, చూడండి దీనికోసం నేను టెస్ట్ తీసుకుంటున్నా, సెకండ్ అని టైప్ చేస్తున్నా, ఎండ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి సూపర్ స్క్రిప్ట్ ఉంది కదా, ఇది అప్లై చేశారంటే ఇది మనకి పైకి వచ్చిందండి, మనకి సెకండ్కి పైనే వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి సబ్స్క్రిప్ట్, ఇది వచ్చేటప్పటికి మనం మ్యాథ్స్లో ఫార్ములాస్కి యూస్ చేస్తాం, మనకి స్క్వేర్స్ అవి ఉంటాయి కదా, ఇలా రావాలి అంటే ఈ సబ్స్క్రిప్ట్ అనేది యూజ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అలైన్ గురించి చూద్దాం. చూడండి అలైన్ గురించి చూసే ముందు, ఇప్పుడు దాకా మనం క్యారెక్టర్లో ఇవన్నీ చేంజ్ చేస్తాం కదా, ఫాంట్ చేంజ్ చేసాం, అలాగే స్ట్రోక్ చేంజ్ చేసాం, ఇవన్నీ మనకి రీసెట్ అయిపోయి డిఫాల్ట్ సెట్టింగ్స్ వచ్చేవాలి అంటే చూడండి ఇక్కడ క్యారెక్టర్కి రైట్ సైడ్ మనకు ఒక సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే కింద మనకి రీసెట్ క్యారెక్టర్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ రీసెట్ అయిపోతాయి. చూడండి దీనికే కాదు, ఇక్కడ ఉన్న అలైన్ కి పారాగ్రాఫ్ కి ప్రతి దానికి ఈ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి రీసెట్ చేసుకోవచ్చు. చూడండి నాకు నార్మల్ గానే కావాలి, కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా. చూడండి ఈ అలైన్ ఓపెన్ చేసుకున్నామంటే నాకు ఈ టెస్ట్ వచ్చేటప్పుడు సెంటర్ కి లేదండి, సెంటర్ కి సెట్ చేయాలి అంటే మనం సెలక్షన్ టూల్ తీసుకొని మనం మధ్యలోకి సెట్ చేసుకుంటాం. మనం సెట్ చేసుకున్నా కూడా మనకి పర్ఫెక్ట్ గా రాదు, పర్ఫెక్ట్ గా రావాలి అంటే మనకి అలైన్ లో చూడండి ఇక్కడ మనకి మధ్యలో హారిజంటల్ సెంటర్ అలైన్మెంట్, ఇది హారిజంటల్ పరంగా సెంటర్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే వెర్టికల్ సెంటర్ అలైన్మెంట్, అంటే మనకి వెర్టికల్ పరంగా సెంటర్ చేస్తుంది. ఇలాగ మనం టెస్ట్కే కాదు ఏమైనా షేప్లు ఉన్నా దేనికైనా అప్లై చేయొచ్చు. చూడండి అదే మనం ఫస్ట్ది వచ్చేటప్పటికి హారిజంటల్ లెఫ్ట్ అలైన్మెంట్, మనకి లెఫ్ట్ సైడ్ని బేస్ చేసుకొని రన్ అవుద్ది. చూడండి లెఫ్ట్, ఇది వచ్చేటప్పటికి సెంటర్, ఇది వచ్చేటప్పటికి రైట్. చూడండి ఇది వచ్చేటప్పటికి వెర్టికల్ టాప్ అలైన్మెంట్, మనం వెర్టికల్ పరంగా పైన బేస్ చేసుకొని రన్ అవుద్ది, అది మధ్యలోది క్లిక్ చేసామంటే వెర్టికల్ సెంటర్, కిందది క్లిక్ చేసామంటే వెర్టికల్ బాటమ్ అలైన్మెంట్, కిందని బేస్ చేసుకొని. చూడండి ఇది నార్మల్గా సెంటర్ పెడుతున్నా. చూడండి ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ నాకు టెస్ట్ కాంపోజిషన్ రెండే ఉన్నాయి. చూడండి ఒక షేప్ తీసుకుంటున్నా, టెస్ట్ డీసెలెక్ట్ చేసి ఒక షేప్ తీసుకోండి. చూడండి ఈ షేప్ లేయర్ను కూడా కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఈ షేప్ లేయర్ నాకు సైడ్ ఉండాలి, అది కూడా సపోజ్ నేను ఇలా తీసుకున్నాను అనుకోండి. చూడండి ఇప్పుడు నాకు ఈ టెస్ట్ అలాగే ఈ షేప్ లేయర్ రెండు నాకు మధ్యలోకి వచ్చి ఈ టెస్ట్ కూడా ఈ షేప్ లేయర్కి మధ్యలోకి రావాలనుకోండి. చూడండి ఫస్ట్ నేను ఈ టెస్ట్ సెలెక్ట్ చేసుకున్నా, షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని ఈ షేప్ కూడా సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ ఉన్న అలైన్మెంట్స్ అప్లై చేయండి, హారిజంటల్ సెంటర్ అలాగే వెర్టికల్ సెంటర్. ఇప్పుడు మనకేమైంది, ఈ బాక్స్కి ఈ టెస్ట్ మధ్యలో సెట్ అయింది, ఇదంతా కలిపి నాకు కాంపోజిషన్కి సెట్ అవ్వాలి. సెట్ అవ్వాలి అంటే ఇక్కడ అలైన్ లేయర్స్ టు సెలెక్షన్ ఉంది కదా, ఇక్కడ కాంపోజిషన్ పెట్టుకోండి, సెంటర్ అలైన్మెంట్ అలాగే వెర్టికల్ సెంటర్ అలైన్మెంట్. చూడండి షేప్ లేయర్ డిలీట్ చేస్తున్నా,
చూడండి అలైన్మెంట్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి పారాగ్రాఫ్, సపరేట్ గా పారాగ్రాఫ్ తీసుకుంటున్నా. మనకి పారాగ్రాఫ్ బాక్స్ రావాలి అంటే టెస్ట్ టూల్ తీసుకొని ఇలా డ్రా చేయండి. మనం ఎంతవరకు డ్రా చేసామో మనకి టెస్ట్ అంతలోపే అప్లై అవుద్ది. చూడండి నాకు స్ట్రోక్ అవసరం లేదు, స్ట్రోక్ వరకు హైట్ చేసుకుంటున్నా. కంట్రోల్ ఏ అని మొత్తం సెలెక్ట్ అవుద్ది, టెస్ట్ సైజ్ తగ్గించా. అలాగే ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం టెస్ట్ తీసుకుంటున్నా. మనకి టెస్ట్ ఈ బాక్స్ కన్నా ఎక్కువ రాదు, ఈ బాక్స్ లోనే వచ్చింది. మనకి ప్రెజెంట్ ఏ అలైన్మెంట్ రన్ అవుతుంది, లెఫ్ట్ అలైన్మెంట్ రన్ అవుతుంది. కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ ప్రతి లెటర్ రైట్ గా ఉంది. చూడండి సపోజ్ నేను ఈ టెస్ట్ మొత్తం సెలెక్ట్ చేసి ఇక్కడ సెంటర్ టెస్ట్ అని ఉంటుంది, ఇది సెంటర్ అలైన్మెంట్, ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి మనకి సెంటర్ ని బేస్ చేసుకొని రన్ అవుద్ది. అదే మీరు ఇక్కడ రైట్ అలైన్మెంట్ క్లిక్ చేశారు అనుకోండి మనకి టెస్ట్ అంతా రైట్ సైడ్ ని బేస్ చేసుకొని రన్ అవుద్ది, మనకి ప్రతి లెటర్ రైట్ గా ఉంటుంది. చూడండి అలాగే మనకి జస్టిఫై ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేశారంటే ఈ బాక్స్ కి సెట్ అయ్యేలాగా ఇక్కడ ఉన్న టెస్ట్ మొత్తం సెట్ అయిపోద్ది. చూడండి అలాగే మనకి ఇక్కడ ఇండెంట్స్ ఉంటాయి. ఇండెంట్స్ ఏంటి, ఇదంతా మనకి ఎంఎస్ వర్డ్ కి ఎక్సెల్ కి అయితే బాగా యూజ్ అవుతాయి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే మనకు అవసరం లేదు. చూడండి ఇండెంట్స్ ఏంటి, ఇక్కడ ఉన్న బాక్స్ కి నాకు టెస్ట్ ఎంత గ్యాప్ లో రన్ అవ్వాలి అంటే అలైన్మెంట్. సపోజ్ నేను ఇండెంట్ పెంచాను అనుకోండి నాకు టెస్ట్ ఎంత స్పేస్ లో రన్ అవ్వాలి. అదే కిందది మూవ్ చేశానంటే మనకి రైట్ సైడ్ నుంచి నా పారాగ్రాఫ్ ఎలాగే వచ్చింది. మీరు ఒకవేళ టైప్ చేసినా మనకి టెస్ట్ అందులోనే సెట్ అవుద్ది, కానీ ఇది దాటి వెళ్దు. చూడండి అలాగే మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి, యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్, అలాగే యాడ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. ఫస్ట్ ఇదేంటి, యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్, మీరు పారాగ్రాఫ్ బిగిన్ చేయక ముందే పైన మీకు ఎంత స్పేస్ కావాలి. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మీరు ఏ ఫోర్ సైజ్ పేపర్లో ఏవైనా మ్యాటర్ టైప్ చేసి ప్రింట్కి ఇచ్చారంటే పైన మీకు స్పేస్ మిగులుద్ది కదా, అది మనకి ఎంఎస్ వర్డ్లో డిఫాల్ట్గా స్పేస్ అనేది సెట్ చేసి ఉంటుంది. దానివల్ల మీకు ఏ ఫోర్ సైజ్ పేపర్లో పైన స్పేస్ వచ్చింది, తర్వాత మీకు టెస్ట్ అనేది రన్ అవుద్ది. దీంట్లో వచ్చేటప్పటికి మనమే సెట్ చేసుకోవాలండి మీకు ఎంత స్పేస్ నుంచి రన్ అవ్వాలి అన్నది ఇక్కడ టైప్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి యాడ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్, మనకు ఒక పారాగ్రాఫ్ అయిన తర్వాత ఇంకో పారాగ్రాఫ్ లోకి వెళ్తాం కదా, ఈ రెండు పారాగ్రాఫ్లకి మధ్యలో స్పేస్ ఎంత ఉండాలి అన్నది మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం. ఇంకా లాస్ట్ ఇది వచ్చేటప్పటికి ఇండెంట్ ఫస్ట్ లైన్. చూడండి సపోజ్ మీరు ఫస్ట్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఇండెంట్ పెంచారు అనుకోండి, చూడండి మీకు ఫస్ట్ లైన్ మధ్యలో నుంచి స్టార్ట్ అవ్వాలా లేకపోతే నాకు నార్మల్గా స్టార్టింగ్ నుంచి రన్ అవ్వాలా అన్నది ఇక్కడ ఇండెంట్ ఫస్ట్ లైన్ ద్వారా సెట్ చేసుకుంటాం. చూడండి జీరో పెడుతున్నా. చూడండి పారాగ్రాఫ్ గురించి కూడా చూసారు కదా, ఇక్కడ ఉన్న అలైన్ గురించి చూసాం, క్యారెక్టర్ గురించి చూసాం, అలాగే పారాగ్రాఫ్ గురించి చూసాం. కొన్ని బేసిక్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి కూడా చెప్తాం. చూడండి ఇప్పుడు మనం టెస్ట్ టూల్లో ఉండి ఇక్కడ ఉన్న టెస్ట్ ని సెలెక్ట్ చేయాలనుకోండి, మనం నార్మల్గా అయితే ఎలా సెలెక్ట్ చేస్తాం, ఇక్కడ ఉన్న సెలక్షన్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసాం అంటే మనకి టెస్ట్ సెలెక్ట్ అవుతుంది. చూడండి ఇలా కాకుండా మనం టెస్ట్ టూల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న టెస్ట్ ని సెలెక్ట్ చేయాలి అంటే చూడండి ఫస్ట్ కర్సర్ తో క్లిక్ చేసుకున్న, నెక్స్ట్ కంట్రోల్ ఎంటర్, మనకి టెస్ట్ అనేది సెలెక్ట్ అవుద్ది. చూడండి అలాగే మనకి ఇక్కడ ఉన్న టెస్ట్ ని మూవ్ చేయాలి అంటే మనం కన్ఫర్మ్ గా సెలక్షన్ టూల్ తీసుకొని మూవ్ చేస్తాం. ఇలా మనం సెలక్షన్ టూల్ యూజ్ చేయకుండా కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి మనం మూవ్ చేసుకోవచ్చు అండి, మనకి ఎక్కడ కావాలి అన్నా అక్కడికి టెస్ట్ అనేది మూవ్ చేసుకోవచ్చు. చూడండి అలాగే మనం ఒకవేళ టెస్ట్ టైప్ చేస్తూ ఉంటాం కదా, ఈ టెస్ట్ నాకు నచ్చలేదు ఇది పోవాలి అంటే మనం ఇక్కడికి వెళ్ళి లేయర్ డిలీట్ చేయకుండా సింపుల్గా కీబోర్డ్లో ఎస్కేప్ బటన్ క్లిక్ చేసామంటే మనం ఎక్కడ దాకా టైప్ చేసామో అక్కడ దాకా రిమూవ్ అయిపోద్ది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ టెస్ట్లో మనకి వెర్టికల్ టైప్ టూల్ ఉంది కదా, చూడండి ఇది తీసుకొని టైప్ చేస్తున్నా, ఇక్కడ నేను వర్మ అని టైప్ చేశా. ఈ టెస్ట్ నాకు ఇక్కడ ఉన్న హారిజంటల్ టెస్ట్లోకి చేంజ్ అవ్వాలనుకోండి ఏం లేదు, కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని ఎంటర్ అంటే మనకి టెస్ట్ సెలెక్ట్ అవుద్ది కదా, రైట్ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి వెర్టికల్లో ఉంది హారిజంటల్లో చేంజ్ చేసుకుంటాం. అలాగే మనకి ఇక్కడ ఉన్న హారిజంటల్ టెస్ట్ ని వెర్టికల్లో చేంజ్ చేయాలి అన్న చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ హారిజంటల్లో ఉంటుంది వెర్టికల్ అన్నారంటే ఈ టెస్ట్ మీకు వెర్టికల్లోకి చేంజ్ అయిపోద్ది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ టెస్ట్ మనకి పాయింట్ టెస్ట్, ఈ పాయింట్ టెస్ట్ ని మనం ఇందాక టెస్ట్ డ్రాగ్ చేస్తే పారాగ్రాఫ్ బాక్స్ వచ్చింది కదా, పారాగ్రాఫ్ టెస్ట్ కింద మార్చాలి అన్న మార్చచ్చు. రైట్ క్లిక్ చేసామంటే ఇక్కడ కన్వర్ట్ టు పారాగ్రాఫ్ టెస్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేశారంటే ఇది పారాగ్రాఫ్ టెస్ట్ కింద చేంజ్ అయిపోద్ది. చూడండి ఇది మనకి ఒక బాక్స్ లోనే రన్ అవుద్ది, చూసారు కదా బాక్స్ కనబడుతుంది, ఈ బాక్స్ లోనే రన్ అవుద్ది. చూడండి అలాగే మీరు ఒక పారాగ్రాఫ్ టెస్ట్ తీసుకొని దాన్ని పాయింట్ టెస్ట్ లోకి మార్చాలి అన్న మార్చవచ్చు. చూడండి రైట్ క్లిక్ చేసి
ఇక్కడ కన్వర్ట్ టు పాయింట్ టెస్ట్ అన్నారంటే మనకి పాయింట్ టెస్ట్ లోకి చేంజ్ అయిపోద్ది, మీకు పారాగ్రాఫ్ బాక్స్ పోద్ది, నచ్చినట్టుగా టైప్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఉన్న టెస్ట్ ని మనం సెలెక్ట్ చేయాలి అంటే డ్రాగ్ చేస్తున్నాం, ఇలా డ్రాగ్ చేస్తే మనకి టెస్ట్ సెలెక్ట్ అవుతుంది. ఇలా డ్రాగ్ చేయకుండా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి నార్మల్గా అని డీసెలెక్ట్ చేస్తున్నా, టెస్ట్ టూల్ మీద ఉండి ఇక్కడ ఉన్న టెస్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే మనకు ఒక ఓడ్ అయితే సెలెక్ట్ అయింది. నాకు మొత్తం టెస్ట్ అంతా సెలెక్ట్ అవ్వాలి అంటే మనం 4-5 times క్లిక్ చేసామంటే టెస్ట్ మొత్తం సెలెక్ట్ అయిపోద్ది. దీనికి షార్ట్ కట్ కూడా ఉంది, కంట్రోల్ ఏ అన్నా కూడా టెస్ట్ మొత్తం సెలెక్ట్ అయిపోద్ది. చూడండి బేసిక్ ఆప్షన్స్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ టెస్ట్ టూల్లో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయన్నా కదా, ఆప్షన్స్ గురించి చూద్దాం. చూడండి ఈ లేయర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ టెస్ట్ ఉంటుంది, టెస్ట్ కూడా ఓపెన్ చేసుకోండి. టెస్ట్ లో ఫస్ట్ మనకి సోర్స్ టెస్ట్ అని ఉంది కదా, దీని గురించి చూద్దాం. చూడండి ఫస్ట్ మీకు టెస్ట్ ఎలా కావాలో టెస్ట్ అలా సెట్ చేసుకోండి. చూడండి నాకు టెస్ట్ ఈ సైజ్ కావాలి, ఈ సైజ్ లో సెట్ చేసుకున్నా. చూడండి అలాగే నాకు ఈ స్ట్రోక్ కూడా ఇక్కడ రెడ్ కలర్ కావాలి. స్ట్రోక్ ఎంత అవసరం లేదు. చూడండి నాకు ఫిల్ కలర్ అవసరం లేదు, ఈ ఫిల్ కలర్ ఆఫ్ లో పెడుతున్నా. చూడండి నాకు ఓన్లీ స్ట్రోక్ ఒకటే హైలైట్ అయింది. చూడండి ఇక్కడ నాకు సోర్స్ టెస్ట్ దగ్గర స్టాప్ వాచ్ ఉంది కదా, ఈ స్టాప్ వాచ్ అనేది ఆన్ చేసుకుంటున్నా. అంటే మనం యానిమేషన్ స్టార్ట్ చేసాం, ఇక్కడ నాకు కీ ఫ్రేమ్ కూడా యాడ్ అయింది. టైమ్ లైన్ జూమ్ చేసుకొని కొంచెం ఫ్రంట్కి మూవ్ చేసి ఇక్కడ నేను కలర్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. మళ్ళీ కొంచెం ఫ్రంట్కి మూవ్ చేసుకొని ఇక్కడ ఇంకో కలర్. చూడండి కలరే కాదు, మన సైజ్ పెంచాలన్నా తగ్గించాలన్నా ఇవన్నీ మనం అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనం ప్లే చేసాం అనుకోండి, చూడండి మనకి స్పేస్ ఎక్కువ అయిపోయింది, తగ్గించుకుందాం. చూడండి ఆల్ట్ పట్టుకొని దగ్గర డ్రాగ్ చేసుకోండి, అన్ని సైజు మనం ఎంతెంత సైజులు ఇచ్చామో దానికి తగ్గట్టుగానే సైజులు తగ్గుతాయి. ఇవన్నీ దగ్గర మూవ్ చేసుకోండి. చూడండి ప్లే చేసాం అనుకోండి, ఇలాగ మీరు ఈజీగా యానిమేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పాత్ ఆప్షన్స్, ఇది ఓపెన్ చేసామంటే ఇక్కడ మనకి పాత్ అనేది నన్ను అని కనబడుతుంది. చూడండి సపోజ్ మీరు ఈ టెస్ట్ సైజ్ తగ్గించుకొని నాకు ఈ సైజ్ సరిపోద్ది, అలాగే కలర్ కూడా వేరే కలర్ చేంజ్ చేసుకుంటా ఈ కలర్. ఇక్కడ నాకు పాత్ ఆప్షన్స్ లో ఏముంది, ఓన్లీ పాత్ ఉంది, అది కూడా నన్ అని ఉంది. చూడండి ఇక్కడ మీరు ఈ టెస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి పెన్ టూల్ ఉంటుంది కదా, ఈ పెన్ టూల్తో డ్రా చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ పాత్ దగ్గర ఇప్పుడు నన్ను ఓపెన్ చేశారనుకోండి, మనకి మాస్క్ 1 అని చెప్పి యాడ్ అవుద్ది. మనం మాస్క్ ఎందుకు అయింది, ఈ టెస్ట్ మనం సెలెక్ట్ అయ్యి ఉండగా మనం పెన్ టూల్తో డ్రా చేసాం. మనకి టెస్ట్ సెలెక్ట్ అయ్యి ఉండగా పెన్తో డ్రా చేస్తే మాస్క్ కింద క్రియేట్ అవుద్ది. ఇక్కడ ఆల్రెడీ మాస్క్ 1 కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మనకి ఈ పాత్కి ఈ టెస్ట్ అనేది యాడ్ అయిపోద్ది. చూడండి ఈ టెస్ట్ ప్రాపర్టీస్ అన్ని మనం యూస్ చేసుకోవచ్చు, టెస్ట్ సైజ్ పెంచాలన్నా తగ్గించాలన్నా ఇవన్నీ మనకి డిఫాల్ట్గానే రన్ అవుతాయి. చూడండి అలాగే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే మనకి ఇలాగా మాస్క్ అప్లై చేయడం కొన్ని అడిషనల్ ఆప్షన్స్ అన్నీ యాడ్ అవుతాయి. చూడండి రివర్స్ పాత్ ఇక్కడ ఆఫ్ ఉంది, సపోజ్ మీరు ఆన్ పెట్టారనుకోండి మనకి రివర్స్లో ఇక్కడ ఉన్న టెస్ట్ అనేది చేంజ్ అయిపోద్ది. చూడండి ఆఫ్ పెట్టారంటే నార్మల్గా. చూడండి అలాగే మనకి ఇక్కడ ప్రీపెండ్ అని ఉంది కదా, ఇది ఆన్లో ఉందంటే మనకి టెస్ట్ ఎలా కనబడుతుంది, అదే ఆఫ్లో పెట్టారనుకోండి మన టెస్ట్ ఇక్కడ ఉన్న పాత్కి తగ్గట్టుగా బెండ్ అయిపోద్ది. చూడండి ఇది ఆన్లో పెట్టుకోండి. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఫోర్స్ మూమెంట్ అని ఉంది కదా, ఇది ఆన్లో పెట్టుకున్నారంటే మన పాత్ ఎంత ఉందో అంతకీ టెస్ట్ అనేది యాడ్ అయిపోద్ది. చూడండి ఇది కూడా ఆఫ్లో పెట్టుకోండి. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ మార్జిన్, చూడండి ఇవన్నీ మనం యానిమేషన్ చేసుకోవచ్చు. చూడండి సపోజ్ ఈ ఫస్ట్ మార్జిన్ అని ఉంది కదా, చూడండి ఈ ఫస్ట్ మార్జిన్ నాకు అసలు ఫస్ట్ టెస్ట్ ఎక్కడి నుంచి రన్ అవ్వాలి, మైనస్ చేసుకుంటున్నా. చూడండి మైనస్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైం వాచ్ అనేది ఆన్ చేస్తున్నాను, అంటే మనకి యానిమేషన్ స్టార్ట్ అయింది. చూడండి కరెంట్ టైం ఇండికేటర్ కొంచెం ఫ్రంట్కి మూవ్ చేసి ఇక్కడ మీకు టెస్ట్ ఎక్కడ దాకా ఆగిపోవాలి అన్నది ఇక్కడ మనం సెట్ చేసుకుంటాం. చూడండి నాకు టెస్ట్ లాగాలి. ప్లే చేశారంటే చూసారు కదా, అదే మీకు స్పీడ్గా ప్లే అవుతుందంటే కీ ఫ్రేమ్ కొంచెం బ్యాక్కి మూవ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి స్లోగా ప్లే అవుతుంది.
చూడండి దీని కింద ఇంకా ఎడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి మోర్ ఆప్షన్స్ అని ఉన్నాయి కదా, ఇది ఓపెన్ చేసుకున్నాం అంటే ఇక్కడ మనకి క్యారెక్టర్ మనకు ఒక్కొక్క లెటర్కి రన్ అవుతుంది. ఇలాగ మనం ఒక్కొక్క లెటర్ కాకుండా ఓడ్కి రన్ అవ్వాలనుకోండి, మనం ఓడ్ పెట్టామంటే మన ఓడ్ బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న పాత్ మీద రన్ అవుతాయి. చూసారు కదా మనకు ఓడ్ లెటర్లు కాకుండా ఓన్లీ ఓడ్ల మీద రన్ అవుతుంది. ఇక్కడ ఓడ్ కాకుండా లైన్ పెట్టారంటే మనకి లైన్ ప్రకారంగా రన్ అవుద్ది. చూడండి అలాగే ఇక్కడ ఆల్ పెట్టారంటే మనకి అన్నీ ఎట్ ఏ టైం అప్లై అయిపోతాయి. చూడండి నార్మల్గా క్యారెక్టర్ పెట్టుకోండి. చూడండి ఈ యానిమేషన్లో కూడా మీకు కొంచెం డిఫరెంట్ కావాలి అంటే కింద మనకి గ్రూప్ ఇన్ ఆప్షన్ ఉంటుంది, ఇందులో మీరు చేంజ్ చేసుకుంటారు. చూడండి ప్లే చేశారంటే కొంచెం డిఫరెంట్గా మనకి మ్యాగ్నెట్ టైప్లో యాడ్ అయినట్టుగా అవుద్ది. చూడండి అలాగే మనకి ఇక్కడ చాలా వాటికి ఇక్కడ యానిమేషన్స్ ఉన్నాయన్నా కదా, ఇవన్నీ మనం సింపుల్గా అప్లై చేయొచ్చండి. ఇక్కడ సపోజ్ నాకు రివర్స్ పాత్ అని ఉంది కదా, నేను ఆల్రెడీ ఇక్కడ యానిమేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ యానిమేషన్ నాకు రివర్స్లో అవ్వాలనుకోండి, మీరు సింపుల్గా ఇది రివర్స్ పాత్ అనేది ఆన్ చేసుకొని ఆఫ్ ప్లేస్లో ఆన్ పెట్టండి. ఇప్పుడు ప్లే చేశారంటే మనకి రివర్స్లో యానిమేషన్ అనేది అవుద్ది. చూసారు కదా, చూడండి నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి ఈ యానిమేట్లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసి మనం యానిమేటెడ్ టైటిల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మీరు ఒకవేళ నా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్ అన్నీ చూడాలి అనుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి క్లాసెస్ వైజ్గా చూడండి. అలాగే ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.